Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ను పావుగా వాడుకున్న కన్న. ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎటకేలకు జాతీయ పార్టీలో కొనసాగే విషయమై డ్రామాకు ముగింపు పలికారు. ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు వైఖరితో విసిగిపోయి పార్టీని విడుతున్నట్లు స్పష్టత ఇచ్చారు. ప్రధాని మోదీపై జీవితాంతం అభిమానం ఉంటుందని జాగ్రత్త పడ్డారు. భవిష్యత్ కార్యాచరణను త్వరలో చెబుతానంటూ ఏ పార్టీలో చేరతారనే విషయమై సస్పెన్షన్ను కొనసాగించడానికి మొగ్గు చూపారు. కన్నా రాజకీయ పందాపై ఆయన మనసులో ఏముందో అమాయకులకు చెబితే నమ్ముతారు. టీడీపీలో చేరేందుకు ఆయన అన్ని రకాలుగా లోపాయకారి ఒప్పందం చేసుకున్నట్లు ఆ పార్టీ నాయకులు బహిరంగంగా చెబుతున్నారు. అయితే కన్నా తన రాజకీయ అనుభవాన్ని జనసేనను మోసగించేందుకు వాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్పై విపరీతమైన ప్రేమ కనబరచడంతో ఆయన జనసేనలో చేరతారనే ఆశల్ని ఆ పార్టీ శ్రేణుల్లో కల్పించారు. ఇదంతా కన్నా వ్యూహాత్మక ఎత్తుగడే. పవన్పై వలప మాటలు నిజమని నమ్మితే అంతకంటే అజ్ఞానం మరొకటి లేదు. రాజకీయ భవిష్యత్తు లేని జనసేనలో చేరేంత అజ్ఞానం కన్నాలో లేదు. అయితే పవన్పై ఆ ప్రేమ మాటలేంటి అనే అనుమానం ఎవరికైనా రావచ్చు. తాను కాపు నాయకుడు అయినప్పటికీ జనసేనాని పవన్పై ఆ సామాజిక వర్గంలో పట్టు ఉందని గుర్తించారు. దీంతో తాను ఏ పార్టీలో ఉన్నా కాపుల మద్దతును తన వైపు తిప్పుకునేందుకు మాత్రమే పవన్పై కన్నా అభిమానాన్ని ప్రదర్శించారని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్కు మద్దతుగా నిలుస్తానన్న కన్నా లక్ష్మీనారాయణ నిజంగా ఆ మాటలు హృదయంలో నుంచి వచ్చి ఉంటే జనసేనలో చేరాలి. ఇప్పటికైనా ఆయనకు మించిపోయిందేమీ లేదు. జనసేనలో చేరి సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని తన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని తీర్చిదిద్దడానికి కన్నా ఉపయోగపడాలి. అబ్బే, కన్నా అలా చేస్తారని ఆయన గురించి బాగా తెలిసిన వాళ్ళెవరూ నమ్మరు. ఎందుకంటే కన్నా పక్కా పొలిటికల్ కెరియరిస్ట్. లాభ నష్టాలు చూసుకుని మాత్రమే ఆయన అడుగులు వేస్తారు. పవన్పై వలప మాటలు కూడా అందులో భాగమే. చంద్రబాబుతో జత కట్టడమే తరువాయి.